హాయ్ పిల్లలు మొన్న మనం వీడియోలో వానలు పాట నేర్చుకున్నాం కదా ఇంకొకసారి చూడండి వానలు పాట వానలు 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 పారే కొండ కోనలు చిట్టపట్ట కురిసే చినుకులు మెరిసే మెరుపులు పిల్లల పడవల నడకలు మనసు నిండుగా వేడుకలు బెక బెక అరిచే కప్పలు కిళ్ళకిల్లలాడే చేపలు వానలు 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 పారే కొండ కోనలు ఈ పాఠమన్నా మన వీడియోలో నేర్చుకున్నాం కదా తర్వాత చూడండి అమ్మా దాన్ని ఎలా రాయాలో ఇచ్చారు చూడండి వాకు దీర్ఘంస్తే వా నా వాన మనం మరి రాయాలన్నా చదవాలన్నా మనకి గుణింతాక్షరాలు రావాలి కదా గుణింతాలు నేర్చుకుంటే మనకి పదాలు రాయటము వాటిని చదవటము వస్తుంది కదా మనం ఈ పాఠం ద్వారా మనం దీర్ఘం అనేటువంటి దాన్ని నేర్చుకున్నాం చూడండి దీర్ఘం ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నమాట మరి ఈ దీర్ఘాన్ని అక్షరాలకు ఎక్కడ పెట్టాలి ఎలా పలకాలి అనేది మనం ఈరోజు వీడియోలో నేర్చుకుందాం ఇదేమవసరం క ఏమక్షరం క దీర్ఘమిస్తే ఏమైద్ది కా దీర్ఘాన్ని పలకాలన్నమాట ఖ దీర్ఘమిస్తే ఖ గకు దీర్ఘమిస్తే గా గకు దీర్ఘమిస్తే ఘ చాకు దీర్ఘమిస్తే చ చకుదీర్ఘమిస్తే జ ఝకు దీర్ఘమిస్తే ఝ అలాగే తర్వాత చూడండి ట టకు దీర్ఘమిస్తే ఠ డకు దీర్ఘమిస్తే ఢ ఢ ढकु दीर्घमिस्ते ढा अना अना के दीर्घमिस्ते ना ता ता को दीर्घमिस्ते ता था ता को दीर्घमिस्ते था दा दा को दीर्घमिस्ते दा था दा को दीर्घमिस्ते था ना ना को दीर्घमिस्ते ना पा पा को दीर्घमिस्ते पा फा फा को दीर्घमिस्ते फा बा भा को दीर्घमिस्ते बा भा भा को दीर्घमिस्ते भा मा मा को दीर्घमिस्ते मा या या को दीर्घमिस्ते या रा रा को दीर्घमिस्ते रा ला ला को दीर्घमिस्ते ला वा वा को दीर्घमिस्ते वा स्या स्या को दीर्घमिस्ते स्या शा शा को दीर्घमिस्ते शा सा सा को दीर्घमिस्ते सा हा हा को दीर्घमिस्ते हा అళ దీర్ఘమిస్తే దీర్ఘమిస్తేలా ఇప్పుడు చూసారు కదమ్మా మీరు పిల్లలు ఒక అక్షరానికి దీర్ఘం ఎక్కడ రాయాలి ఆ దీర్ఘాన్ని ఎలా పలకాలో నేర్చుకున్నాం కదా మరి మీరేం చేస్తారంటే మీరు ఏదో ఒక రూల్ బుక్ కానీ వైట్ పేపర్స్ బుక్ కానీ ఏదో ఒకటి తీసుకుని ఈ అక్షరము అక్షరానికి ఉండే దీర్ఘాన్ని చక్కగా రా ఒక నోట్ బుక్లో రాసుకుని ఉంచండి ఉంచి చదువుతమ్మా సరేనా మరి ఈ దీర్ఘాలతో వచ్చే పదాలను కొన్నింటిని చూద్దాం మనం ఇంకా చూడండి నేను చక్కగా వైట్ పేపర్ మీద కొన్ని పదాలు రాశాను ఆ పదాలని మనం ఎలా చదవాలో నేర్చుకుందాం ఇదేమో కా కదా కాకేమిచ్చాను దీర్ఘమిచ్చా కాక దీర్ఘం ఇస్తే కా ఇదేంటిది యా కాయ ఏంటిది కాయ ఇదేంటిది ఛ ఒత్తు ఛ కదా ఒత్తు చాక ఏమిచ్చాను దీర్ఘం చాకు దీర్ఘమిస్తే చా ఛాయ మాకు దీర్ఘమిస్తే మా 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 కాకు దీర్ఘమిస్తే కా రాకు సున్నా పెడితే రమ్ రాకు దీర్ఘమిస్తే రామా రామ వాకు దీర్ఘమిస్తే వా రాకు సున్నా పెడితే రం వారం కాకు దీర్ఘమిస్తే కా గా డాకు దీర్ఘమిస్తే డా కాడా ఇంకా పాకు దీర్ఘమిస్తే పా వా డాకు దీర్ఘమిస్తే డా పావడా సాకు దీర్ఘమిస్తే సా గా సాకుసున్నా పెడితే రం సాగరం వాకు దీర్ఘమిస్తే వా నా రాకున్నా పెడితే రం వానరం ఒకసారి మాములుగా చదువుతాను చూడండి ఖాయ ఛాయ మా వారం పావడ సాగరం వానరం ఇంకా మరికొన్ని పదాలు ఉన్నాయి చూడండి తకు దీర్ఘమిస్తే తా లకు సున్నా పెడితేళ్ళం తాళం గాకు సున్నా పెడితే గం గాకు దీర్ఘమిస్తే గా లక్సున్న పెడితేళ్ళం గంగాళం సున్నా పెడితే మమ్ దకు దీర్ఘమిస్తే దా సున్నా పెడితే రం మందారం బక సున్నా పెడితే బం గకు దీర్ఘమిస్తే గా సున్నా పెడితే రం బంగారం ఊరా గాకు దీర్ఘమిస్తే గా ఊరగాయ ఆ వా తకు దీర్ఘమిస్తే కా యా ఆవకాయ చున్నా పెడితే చం ద మాకు దీర్ఘమిస్తే మా మా చందమామ తకు దీర్ఘమిస్తే త త మాకు దీర్ఘమిస్తే మా టాతమాట వాకు దీర్ఘనిస్తే వా నాకు దీర్ఘనిస్తే నా కాకు దీర్ఘనిస్తే కా లాక్ లం వానా కాలం ఎకు సున్నా పెడితే ఏం డాకు దీర్ఘమిస్తే డా కాకు దీర్ఘనిస్తే కా లాక్ సున్నా పెడితే లం ఎండా కాలం కొన్ని పదాలని నేను దీర్ఘంతో ఉన్న పదాలని రాసానమ్మా మీరు కూడా చక్కగా వీటిని నోట్స్లో రాసుకుని చక్కగా చదవాలి ఓకేనా ఈ పదాలు మరియు ఇన్నాకడ అక్షరాలకు దీర్ఘాలు చెప్పాను కదా ఆ అక్షరాలు దీర్ఘాలు కూడా చక్కగా మీ నోట్స్లో నీట్గా రాసి చదవాలి ఓకేనా సరే ఈరోజు మనం ఒక చిన్న పాట కూడా నేర్చుకుందాం ఓకేనా సరే అందరూ చక్కగా పేపర్ వైపు చూడండి ఏమున్నాయి దీనిలో కూడా అన్ని దీర్ఘంతో వచ్చే పదాలే ఉన్నాయి కదా చూడండి పాట 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 ఏ పాట 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 వాన పాట మాట 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 ఏ మాట 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 తాత మాట కారం 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 ఏ కారం 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 ఉపకారం పాట బాగుంది కదా చూడమ ఏ పాట 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 వాన పాట మాట 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 ఏ మాట 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 తాత మాట కారం 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 ఏ కారం కారం ఉపకారం మళ్ళీ అందరూ బాగా నేర్చుకుని మళ్ళీ నాకు చెప్పాలి ఓకేనా సరే ఈ రోజుకి సెలవు నెక్స్ట్ మళ్ళీ మరలా వేరే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్